తెలుగు ఇండస్ట్రీలో దాసరి నారాయణరావుతో తనకున్నటువంటి అనుబంధాన్ని, అలాగే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఉన్నటువంటి పరిస్థితిపై సీనియర్ నటులు సుమన్ గారు దీనిపైన మాట్లాడారు. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు సార్, దాసరి నారాయణరావు గారితో మీకున్న అనుబంధం ఏంటిది? ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉందనుకుంటున్నారు? దాసరి నారాయణ గారు ఒక పెద్ద నాకు గార్డియన్ లాంటిది. ఆయన చెన్నైలో బజులా రోడ్లో ఉన్నప్పటి నుంచి 81 నుంచి నేను అప్పుడప్పుడు ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. ఆయన ఫస్ట్ అడిగేది టిఫిన్ చేసేవా లేకపోతే భోజనం చేసేవాడిని. సో అక్కడి నుంచి ఏంటంటే సినిమాలు ఏంటి అని అడిగేవారు. తర్వాత చాలామంది పెద్ద ప్రొడ్యూసర్స్కి పెద్ద డైరెక్టర్స్కి ఫోన్ చేసి సుమన్ ఉన్నాడు సుమన్ను పెట్టండి చెప్పి చేశారు. తర్వాత ఆయన సినిమాలు కొంచెం చేయడం లేట్ అయింది, బట్ ఎప్పుడు కనిపిస్తే అంటే ఆయన అప్పుడు అన్ని పెద్ద సినిమాలు చేస్తున్నారు ఆ సీజన్లో, నాగేశ్వరరావు గారితో రామారావు గారితో అన్నీ చేస్తున్నారు. సో తర్వాత ఇంకా ఆయనతో సినిమా మాయాబజార్ చేశాను, తర్వాత రాముడు కాదు రాక్షసుడు చేశాను. ఆ రాముడు కాదు రాక్షసుడు ఆ టైంలోనే హీరో అని నెగిటివ్ క్యారెక్టర్గా చూపించేసి పాజిటివ్గా సినిమాని తీసుకొచ్చారు. సో ఆ సందర్భంలో ఏంటంటే జనరల్గా ఇండస్ట్రీ గురించి మంచి చెడు మాట్లాడి ఏ విధంగా ఇండస్ట్రీని మనం కాపాడాలి, ఏ విధంగా ఇండస్ట్రీ రన్నింగ్లో ఉండాలి, ఏ విధంగా అడ్జస్ట్మెంట్స్ కావాలి, ఏ విధంగా ఆర్టిస్టులు డెడికేటెడ్గా ఉండాలి, ప్రొడ్యూసర్ అంటే గౌరవం, డైరెక్టర్ అంటే గౌరవం ఎలా ఇవ్వాలి అని దీని గురించి అన్ని క్రమశిక్షణ గురించి చెప్పారు. నేను ఆయన చెప్పిన చాలా విషయాలు నేను క్రమశిక్షణ ఆయన చెప్పింది నేను ఫాలో అవడం వల్లనే నేను అనుకోవడం నాకు సినిమాలు ఇంకా ఉన్నాయి. ప్రొడ్యూసర్ నన్ను రిపీట్ చేస్తున్నారు, డైరెక్టర్స్ నన్ను రిపీట్ చేస్తున్నారు. ఎందుకు సుమన్ అంటే చెప్పిన డేట్కి వస్తాడు, చెప్పిన టైంకి ఆయన ఉంటాడు, చెప్పింది చేస్తాడు, ఆర్గ్యుమెంట్ ఉండదు. ఒక సలహా ఇస్తాను, తప్పుంటే సలహా చెప్తాను, చేయకపోతే అది నా ఇది కాదు. సో ఒబీడియన్స్ అనేది, డిసిప్లిన్ అనేది ఫస్ట్ ఆయన చెప్పేవారు. డెడికేషన్, క్యారెక్టర్కి డెడికేషన్. చిన్న సినిమా చేస్తానని చెప్పేసి ఒక మాదిరిగా యాక్టింగ్, పెద్ద సినిమా అంటే ఒక మాదిరిగా కాదు. ఎందుకంటే ఏ సినిమా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఒక చిన్న సినిమా పెద్ద సినిమా అవ్వచ్చు, ఒక పెద్ద సినిమా చిన్న సినిమా అవ్వచ్చు. ఇలాంటివి ఏంటంటే ఆయన మంచి మంచి విషయాలు ఆయన నాకు చెప్పారు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే దాసరి గారు ఆ విగ్రహానికి నాకు ఫస్ట్ నాకు జ్యోతి వెలిగించడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఇది డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ అండి, సినిమా కాదు, యాక్టర్స్ కాదు. అదేవిధంగా దానికి పూలదండ వేయడానికి అవకాశం ఇచ్చారు. అంటే డైరెక్టర్స్ అందరూ కలిసి నాకు అవకాశం ఇచ్చారంటే అర్థం ఏంటంటే డైరెక్టర్స్ గారందరికీ నా మీద ఒక అభిమానం ఉండబట్టే నాకేంటంటే నన్ను నాకు వచ్చి అందరూ కంగ్రాచులేట్ చేసి అందరూ నాకు అభిమానం ఇది అంటే వాళ్ళు గ్రీటింగ్స్ చెప్పారు. సో అట్లా నాకేంటంటే నా రేపు అందరితో ఏంటంటే అలాగే ఉంది. ఇదంతా ఏంటంటే దాసనారాయణరావు గారు గురుగారు ఆయన ఖాళీగా ఉన్నప్పుడంతా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేవారు. ఇలా జరిగేదంట ఆ సినిమా షూటింగ్లో, ఇలా జరిగేదంట ఆ సినిమా షూటింగ్లో. సో ఇట్లా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, గౌరవం మర్యాద ఉండాలి, అభిమానం ఉండాలి, ప్రేమ ఉండాలి, అన్నీ ఉండాలి. సమస్యలు ఉంటే దాన్ని పెంచకుండా దాన్ని క్లోజ్ చేసేది, వెంటనే క్లోజ్ చేసేది ఎప్పుడు బెటర్ అని చెప్పేసి. ఎందుకంటే ఇండస్ట్రీలో మనందరూ కలిసి ఉండాలి. ఇక్కడ అంత పెద్ద గొడవ చేసి పాలిటిక్స్ లాగా అంత పెద్ద గొడవ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాల్ని ఆయనే కూర్చోపెట్టి పంచాయతీ పెట్టి చేయాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ చెప్తారు కదా, ఏ సమస్య వచ్చినా ఆ రోజుల్లో ఏంటంటే ఆయన ఉన్నప్పుడు ఒక దాసరి నారాయణరావు గారే ఏంటంటే సమస్యల్ని క్లారిఫై చేసేవారు. ప్రెస్ విషయంలో అయినా సరే, ఏ విషయం అయినా సరే. సో అందుకే ఈరోజు కొంచెం ఏంటంటే ఆ నిమిషం కొంచెం మాట్లాడడం జరిగింది. అండ్ ముఖ్యంగా మన ఇండస్ట్రీ బాగుండాలి. ఈరోజు మన ఇండస్ట్రీ చూస్తుంటే కాంపిటీషన్ ఇండస్ట్రీ. ఈరోజు కర్ణాటకలో కేజీఎఫ్ అనేది ఈరోజు దేశం మొత్తం కాదు ప్రపంచానికి కూడా కేజీఎఫ్ వెళ్ళిపోయింది, అంటే కమర్షియల్గా. సో అదేవిధంగా మనం కూడా వెళ్ళాలి. అదేవిధంగా వెళ్ళడానికి మనం ఏంటంటే మనం కష్టపడాలి. మనం అంటే నిర్మాతకు మనం ఏంటంటే సహకరించాలి, దర్శకుడికి మనం సహకరించాలనేది ఈరోజు నేను మాట్లాడడం జరిగిందండి. సార్, మీ చేస్తున్నప్పుడు సమయంలో 30 రోజులకు ఒక సినిమా అయిపోయింది, 40 రోజులకు. కానీ ఇప్పుడు సంవత్సరాల తరబడి అసలు ఎందుకు సినిమాలు తీస్తున్నారు అంటే టైమింగ్ కుదరక అసలు ఏంది? అంటే ఈరోజు ఏమైందంటే అండి, టెక్నికల్గా మనం ఏంటంటే హిందీ సినిమాలతో కాంపిటీషన్, ఫారిన్ సినిమాలతో కాంపిటీషన్, క్వాలిటీ ఉంటేనే సినిమా చూస్తున్నారు అని చెప్పేసి ఒక ఇది ఉంది. నేను ఒప్పుకుంటాను ఉంది, కానీ అలా క్వాలిటీతో తీసిన సినిమాలు అన్నీ ఆడిందా? ఆడలేదు. కథ అనేది చాలా ముఖ్యం. కథ బాగుందంటే దాంతోపాటు క్వాలిటీ ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇది పాత ఫార్ములా. దాసనారాయణరావు గారు నాకు తెలిసిన వరకు ఆయన అప్పట్లో సీజీలు లేవు, బట్ కెమెరా ట్రిక్స్ ఏం చేసేవాడు కాదు. ఆయన కలం, ఆయన డైలాగ్, ఆయన డైరెక్షన్, ఆయన అదే చెప్తున్నాను, ఆడియన్స్ని ఏడిపించడం చాలా కష్టం. ఆయన డైలాగ్స్తో ఆడియన్స్ని ఏడిపించి ఆ సెంటిమెంట్ని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు అందరికీ చెప్పేలాగా చేశారు. సో ఈ కథ అనేది చాలా ముఖ్యం. వాటితో పాటు కాంపిటీషన్ ఉంది కాబట్టి కొంచెం టెక్నికల్ వాల్యూస్ కావాలి, అన్నీ ఉండాలి. వర్కింగ్ ఏంటంటే మనం ఇంకా కొంచెం పెంచుకొని పోవాలి, స్పీడ్ ఉండాలి. డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళు ఒక పేపర్లో ఏ షాట్ కావాలి, ఏ కెమెరా కావాలి, ఏ లెన్స్. ఇది ఓల్డ్ స్కూల్, ఓల్డ్ స్కూల్నే నేను మళ్ళీ న్యూ స్కూల్కి తీసుకురమ్మని చెప్తున్నాను. అంతేగాని కొత్తగా దీంట్లో యాడ్ చేసేది ఏమి లేదు. తొందరగా సినిమా అయితే ప్రొడ్యూసర్ కూడా వడ్డీలు అంటే అనవసరమైన వడ్డీలు పడదు.
తొందరగా అయిపోతుంది. సినిమాలు కూడా ఒకప్పుడు ఏంటంటే సంక్రాంతి, ఉగాది, దీపావళి, మళ్ళీ క్రిస్మస్, రంజాన్ సినిమాలు వచ్చేది. ఈరోజు ఎక్కడ మీరు అన్నట్టు 2 సంవత్సరాలకు ఒకసారి సినిమాలు వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఆ సినిమా ఏమో చెప్పలేము, ఆడవచ్చు ఆడకపోవచ్చు. సో ఇంత టెన్షన్ ఎందుకు? మనం తొందరగా సినిమా కంప్లీట్ చేయాలి. ఫెస్టివల్స్కి ముఖ్యం కరెక్ట్ టైంకి సినిమా పడితేనే ఎప్పుడు సక్సెస్ అండి. రాంగ్ టైంకి సినిమా పడిందంటే కాదు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా రావచ్చు. కరోనా ఈజ్ అన్ ఎగ్జాంపుల్. చాలామంది కరోనాని ఎక్స్పెక్ట్ చేయలే. కరోనా రావడంతో 2 సంవత్సరాలకు ఇండస్ట్రీ బంద్ అయిపోయింది, క్లోజ్ చేసేవారు. సో మంచి మంచి సినిమాలు కూడా బాగా ఇంకా డిలే అయిపోయింది. సో ఎప్పుడు మనం అది ఒక దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక సమస్య రావచ్చు, ఏదైనా ఒక ప్రాబ్లం రావచ్చు. సో మనం ఫాస్ట్గా చేయాలని చెప్పేసి ప్రొడక్షన్ ఫాస్ట్గా చేయాలి. దానికి కావాల్సింది ఏంటంటే వర్కింగ్ టైం అండి. 12 అవర్స్ అనేది వర్కింగ్ టైం పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే అందులో 1.5-2 అవర్స్ పోయినా ఒక 9 అవర్స్ 10 అవర్స్ దొరుకుతాయి. ఓల్డ్ స్కూల్ ఇది, ఓల్డ్ స్కూల్ ఇది. అప్పట్లో ఓల్డ్ స్కూల్ మార్నింగ్ 7 to 7, 9 to 9 ఇలా ఉండేది. లేదా కాల్ షీట్స్ మీకు ఎట్లా సౌకర్యం ఉందో మార్నింగ్ 7 to 9 లేకపోతే మార్నింగ్ 7 to 1 లేకపోతే 9 to 2 ఎట్లా కావాలంటే అది ఒక డిజైన్. ఇది కాల్ షీట్ని కాకుండా ఓ 5-6 ప్యాటర్న్ పెట్టుకోమని చెప్తున్నాను. ప్రొడ్యూసర్కి ఏంటంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. కొంచెం 2 అవర్స్ వర్క్ అనుకుంటే ఒక చిన్న కాల్ షీట్, ఎక్కువ వర్క్ ఉందంటే పెద్ద కాల్ షీట్. ఆ విధంగా డిస్కస్ చేసి మళ్ళీ రీసెట్ చేసి వేజెస్ డెఫినెట్గా డిఫరెన్స్ వస్తాయి. సో అది ఒకసారి మన అందరితో కూర్చొని మాట్లాడి ఏ విధంగా చేయాలి. ఎందుకంటే ఇండస్ట్రీ ఉంటేనే వేజెస్ వస్తాయి. ఇండస్ట్రీ మూసుకుపోయిందంటే ఎవరికి వేజెస్ రాదు. సో ఇండస్ట్రీ రన్నింగ్లో ఉండాలంటే, ఇండస్ట్రీ స్పీడ్గా ఉండాలంటే ఇట్లా కొంచెం చేంజ్ చేసి ఒక ట్రయల్ కింద కావాలంటే ఒక ట్రయల్ ఒక 6 మంత్స్కి లేకపోతే 1 ఇయర్కైనా ఒక ట్రయల్కైనా ట్రై చేసి చేయవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే కొందరు ఆర్టిస్టులు ఎర్లీ మార్నింగ్ రాలేరు, బట్ ఆ ఆర్టిస్టులు కావాలి. అలాంటి వాళ్ళని 9 o'clock రమ్మని చెప్పి మార్నింగ్ 7 to 8:30 వరకు ఎవరైతే వస్తున్నారో వేరే సీన్స్ ఏదైతే ఉన్నా అవి తీయాలి. ఇది పాతకాలంలో మేము చేసాం. అందుకే ఇవన్నీ నేను నా సొంతగా కాదు, ఇవన్నీ పాతకాలంలో జరిగింది కాబట్టి. గురుగారు దాసరి గారు కూడా ఈ విధంగానే చేసేవారు. 7 o'clockకి చాలా షూటింగ్స్ చేసి షిఫ్టింగ్ చేసాం. చెన్నైలో 7 to 9 ఒక చోట చేసి ఇంకో ప్లేస్కి షిఫ్టింగ్ 10 to 1, మళ్ళీ అక్కడి నుంచి 2:30 నుంచి ఇంకో చోట, మళ్ళీ నైట్ వచ్చేసి ఇంకో చోట, ఇలా చేసాము. ఒకే చోట కూడా కాదు, అలా చేసి సినిమాలు చేసి 35 డేస్ 45 డేస్. పెద్ద యాక్షన్ సినిమా అంటే 45 డేస్. 6 పాటలు 6 ఫైట్లు అంటే 45 డేస్. మ్యాక్సిమం మహా గుర్రాలు గిర్రాలు ఉంటే 50 డేస్, దాంతో సినిమా అయిపోవాలి. ఇంకా ఒకరోజు ఎక్స్ట్రా అయినా కూడా వెంటనే మీటింగ్ పెట్టి ఎందుకు ఒకరోజు ఎక్స్ట్రా అని చెప్పేసి మీటింగ్ పెట్టేవారు. సో ఆ విధంగా ఏంటంటే నేను చేయమని చెప్పట్లా. ఇప్పుడు క్వాలిటీ పెరిగింది కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయవచ్చు. బట్ వర్కింగ్ ప్లేస్లో కూడా ఏంటంటే డిస్టర్బెన్స్ చాలా ఉంది, చాలా ఉంది. బయట వాళ్ళు రావడం, చాలామంది అంటే ఆర్టిస్టులను డిస్టర్బ్ చేయడం, ఇవి కొంచెం తగ్గించాలి. ఫోకస్ వచ్చి మనకి వర్క్ మీద ఉండాలి. అలాగే ప్రాపర్గా ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఒక ఇల్లు కట్టేటప్పుడు ఎట్లా ఒక ఆర్కిటెక్చర్ మొత్తం గీసి వేస్తారు, అలా ఎట్లా ఒక మేస్త్రి వచ్చేసి ఇక్కడ ఇటుకలు ఉండాలి, ఇక్కడ సిమెంట్ ఉండాలని చెప్పి ఆ విధంగా ప్లానింగ్ ఉండాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఏం చూడాలి, ఉందా లేదా అని అలా కాకుండా ప్రీ ప్లానింగ్ చాలా ఉండాలి. ఇది మనకేంటంటే కొంచెం కొన్ని షూటింగ్స్లో నాకు కనిపించట్లేదు. సెట్కి వచ్చిన తర్వాత అన్నీ వెతుకుతున్నారు, అది ఉందా, ఇది ఉందా, అది ఉందని. ఈవినింగ్ టైంలో కొంచెం హోంవర్క్ చేసి రేపు మార్నింగ్ షూటింగ్కి ఏమేమి కావాలో అది ప్రిపేర్ చేసుకుని వెళ్తే మార్నింగ్ టైం సేవ్ చేయవచ్చు అన్నమాట. కాదు సార్, ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల్లో పాన్ ఇండియా మోజులో పడి మన నేటివిటీని తప్పుతున్నాం అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైనా కలిగింది మీకు? లేదు, పాన్ ఇండియా అనేది ఈరోజు మార్కెట్ అలా, మన మార్కెట్ని బట్టి మనం వెళ్ళాలండి. సో మార్కెట్ని బట్టి వెళ్ళాలి. ఇప్పుడు ఏమైందంటే డబ్బింగ్ సినిమాలతో వేరే రాష్ట్రాల ఆర్టిస్టులు కూడా ఈరోజు మనం యాక్సెప్ట్ చేసాం, జరుగుతుంది. సో ఈరోజు ఆ ఫీలింగ్ ఏం లేదు. వ్యాపారం అండి, ఇది బిజినెస్ ఇది. కాబట్టి ఎట్లా బిజినెస్ వెళ్తుందో ఆ విధంగా మనం వెళ్ళాలి. ఎట్లా బిజినెస్ వాళ్ళు అడుగుతున్నారు, ఇప్పుడు డబ్బింగ్ ఉంది, డబ్బింగ్ ఉన్నప్పుడు అవతల ఊరు ఆర్టిస్టులు ఉంటే కదా వాళ్ళు కొంటారు, బట్ సేమ్ టైం ఆ ఆర్టిస్టులు మనకి పరిచయం ఉందా లేదో కూడా చూడాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షియాజీ షిండే ఉన్నారు, ఆయన అందరికీ తెలిసిన ఆర్టిస్ట్. ప్రకాష్ రాజు ఉన్నారు, అందరికీ తెలిసిన ఆర్టిస్ట్. సో లైక్ దట్ అంటే జస్ట్ నేను మీకు శాంపుల్స్ చెప్పాను. అలాగే మేల్ ఫీమేల్ ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు పాన్ ఇండియా రావడం చాలా మంచిదండి. ఎందుకంటే ఒక లాంగ్వేజ్లో బిజినెస్ కాకపోతే మిగిలిన లాంగ్వేజెస్లో బిజినెస్ అయ్యి పాపం ప్రొడ్యూసర్కి డబ్బు 4 డబ్బులు వస్తాయి. సో పాన్ ఇండియా ఉండాలి, అందరిని కలుపుకోవాలి, మనందరం కలిసి ఉండాలి. ఇక్కడ ఆర్టిస్ట్ వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి పనిచేయాలి, వేరే ఆర్టిస్టులు మన స్టేట్కి వచ్చి పనిచేయాలి. ఎందుకంటే ఒకే స్టేట్లో ఉన్న ఆర్టిస్టులకి ప్రొడ్యూసర్ డైరెక్టర్లు వేషాలు ఇవ్వలేరు, కంటిన్యూస్గా ఇవ్వలేరు. వేరే రాష్ట్రానికి వాళ్ళు వెళ్ళాల్సిందే. ఎట్లా ఇప్పుడు ఐటీ ఉద్యోగం కోసం అందరూ బయటికి వెళ్తున్నారు, ఈరోజు సినిమా ఇండస్ట్రీ కూడా ఏంటంటే బయటికి వెళ్ళిపోయి మనం వేషాలు వెతుక్కోవాల్సిందే. ఒక ఇండస్ట్రీ ఇవ్వాలంటే అది జరగదు. సో అది హెల్దీయే, అది ఏం ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ అందరూ మనం కలిసి ఉంటున్నాం, మంచిదే. కాకపోతే మేకింగ్ లేట్ చేయకుండా మేకింగ్ని ఫాస్ట్ చేసి మిగతాన్ని యాజ్ ఇట్ ఈస్ మీరు ఏమేమి అనుకుంటున్నారో ఆ విధంగా మీరు
చేయాలండి. ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సుమన్ గారు చివరిగా కూడా చెప్పండి, మీరు సినిమాలో చేయనటువంటి పాత్ర అంటూ లేదు, హీరోగా చేశారు, దేవుడు క్యారెక్టర్లు చేశారు, అన్ని క్యారెక్టర్లు చేశారు, కానీ రజనీకాంత్ గారితో విలన్గా శివాజీ సినిమా తీసిన తర్వాత ఎలా ఉంది మీ కెరీర్? శివాజీ సినిమా చేసిన తర్వాత నాకు చాలా పెద్ద ఒక టర్నింగ్ పాయింట్ అండి. నాకు హిందీలో అక్షయ్ కుమార్తో గబ్బర్ ఇస్ బ్యాక్ అనే సినిమా చేశాను. అటు కర్ణాటక అటు మలయాళంలో నాకు సినిమాలు వచ్చింది, అండ్ అది చాలా పెద్ద ప్లస్ అయింది. యాక్చువల్గా శివాజీ సినిమా రావడంతో నాకు నార్త్ సైడ్లో చాలామంది అభిమానులు పెరిగారు. ఆ క్యారెక్టర్ అందరికీ చాలా నచ్చి తమిళ సినిమాలు కూడా వరుసగా చేయడం జరిగింది. ముఖ్యంగా రజనీకాంత్ గారితో చేయడం నాకు పెద్ద ప్లస్, డైరెక్టర్ శంకర్ గారితో చేయడం చాలా పెద్ద ప్లస్. ఆ సినిమాను మట్టుకు నేను ఎప్పుడూ మర్చిపోనండి. థ్యాంక్ యూ సుమన్ గారు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిణామాలు, అలాగే తన జీవిత కెరియర్ ఎలా కొనసాగింది, అలాగే దాసనారాయణరావుతో తనకున్నటువంటి అనుబంధాన్ని, అలాగే చివరిగా శివాజీ సినిమా తన కెరియర్ని ఎలా మలుపు తిప్పింది అనేటువంటి అంశాలను సీనియర్ నటుడు సుమన్ మనతో పంచుకున్నాం. ఎప్పటికైనా సరే సినిమా ఇండస్ట్రీ బాగుపడాలంటే అన్ని 24 క్యారెక్టర్స్తో పాటు, అలాగే ఏదైతే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా సుమన్ గారు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్క నటుడు కూడా దాన్ని ఆసరాగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా టైమింగ్ని ఫాలో అవుతే ప్రతి ఒక్కరి కెరియర్ కూడా అద్భుతంగా ఉంటుంది అంటూ కూడా తన చిన్నప్పటి నుంచి, అలాగే సినిమా ఇండస్ట్రీలో తను చేసినటువంటి పాత్రల గురించి, అలాగే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కూడా సీనియర్ నటులు సుమన్ వివరించారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్.